తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు రామ్నాయుడు అండి. వైజాగ్ అండి మీది? అంటే లోకల్ అండి. ఎలా ఉండబోతుంది సార్ సార్ విశాఖపట్నంలో ఎలక్షన్స్? ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఒకవైపు టీడీపీ నుండి, అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుండి భరత పోటీ చేస్తున్నారు, ఇంకోవైపు ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, ఇద్దరులో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్? విజయ అవకాశాలు అంటే వీళ్ళు కూటమి అభ్యర్థులు, వీళ్ళు ఎంతమంది కూటమైనా ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి గత 3 దశాబ్దాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, సత్యబాబు గారి కుటుంబం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు అనేక రకాలుగా సేవలు పొంది ఉన్నారు సార్. ఇప్పటి వరకు కూడా మరి ఈ చక్కని అవకాశం విశాఖపట్నం పార్లమెంటుకి రాలేదు. వాళ్ళకి వాళ్ళతో సేవ అయితే చేయించుకున్నాం, తప్పితే వాళ్ళకి మేము ఉపయోగపడలేదు. ఈరోజు మరి సత్యబాబు గారు సతీమణి ఈరోజు ఆవిడ ఈ పార్లమెంటుకి పోటీ చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా వాళ్ళతో సేవలు చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సత్యబాబు గారి సతీమణి అయినటువంటి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి వారి యొక్క చల్లనిది ఆశీస్సులు అందిస్తారు. అది అందరూ కూడా ప్రజల గుండెల్లో ఉందండి. ఈరోజు బొత్స సత్యబాబు అన్ని సేవలు చేశారని చెప్తుంది, నిజంగా బొత్స సత్యబాబు ఎవరికైనా సహాయం చేస్తాడా? అంటే బొత్స ఫ్యామిలీ కావచ్చు, సత్యబాబు గారు కావచ్చు, మీరు అంత గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు అర్ధరాత్రి మనం ఫోన్ చేస్తే సామాన్య కార్యకర్త ఫోన్ ఎత్తే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సత్యబాబు గారు అండి. ఆఫ్టర్ ఆల్ మాలాంటి వాళ్ళకు కూడా ఫోన్ ఎత్తే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సత్యబాబు గారు. ఏ ఆపదలో ఏ కార్యకర్త వెళ్ళినా వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసి, తక్షణమే పరిష్కారం చేసి కార్యకర్తను భుజం తట్టి పంపించే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఫ్యామిలీ సత్యబాబు గారి ఫ్యామిలీ. అందువల్ల పార్టీలకు అతీతంగా నాకు తెలుసండి, పార్టీలు వర్గాలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళ సేవలు అన్ని పార్టీలు పొందాయి, పార్టీలతో సంబంధం లేదు. వ్యక్తి ఆపదలో ఉండి వెళ్తే వాళ్ళకి సాయం చేసే గుణం ఉంది. అందువల్ల నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయితే పార్టీలకు అతీతంగా జరుగుతుందని చెప్పేసి నేను గాఢంగా నమ్ముతున్నాను. ఝాన్సీ గారికి ఎవరు ఓటు వేయరు, భర్త గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే భర్త గారు విద్యావంతుడు, కాలేజెస్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆయన ఎప్పటి నుండో వాళ్ళు, వాళ్ళ తాతగారి నుండి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు విశాఖపట్నం సంబంధించి. ఈమె విజయనగరం నుండి వచ్చేస్తే ఒక్కసారిగా ఎలక్షన్స్ ముందు, 4 రోజుల ముందు వచ్చేస్తే ఎవరు ఓటు వేయరు కదని చాలామంది అంటున్నారు సార్. భర్త గారు అనే వ్యక్తి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెర మీద ఇప్పుడే కనబడుతున్నారు ఆయన. ఈ మధ్యలో ఆయన వ్యాపారాలు, ఆయన తాలూకా కుటుంబ పాలన దీంట్లో ఉన్నారు తప్పితే ఇప్పుడే కనబడుతున్నారు. అయితే విషయం ఏంటంటే సత్యబాబు గారు భార్య ఇప్పుడిప్పుడు ఇక్కడికి వచ్చేసి పోటీ చేసిస్తూ అవుతుందని మీరు అన్నారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో వాళ్ళు తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. ఉత్తరాంధ్రలో ఆవిడ ఈ విశాఖపట్నం ఆడపడచండి, అందువల్ల వాళ్ళని తెలియలేని వ్యక్తి ఒక్కరు ఉండరండి. అది ప్రజలందరికీ తెలుసు, ఈ విశాఖపట్నం ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కమ్యూనిటీలు, వర్గాలు, పార్టీలు కాదండి మెయిన్. మీరు చూడండి రేపు వచ్చే ఫలితాలు ఎలాగుంటాయనేది చూద్దాం. ఈరోజు ఎంవివిఎస్ మూర్తి గారు ఉండేటప్పుడు ఈ ప్రాంత ప్రజలతో సుపరిచితంగా ఆయన ఉండేవారు, ఆయన్ని ప్రజలు ఆదరించేవారు. ఈయన ఎప్పుడండి 2019 ఈ ప్రాంత ప్రజలకు కనబడ్డారు, ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు కనబడుతున్నారు. అటువంటి వ్యక్తిని నమ్మి ప్రజలు ఎందుకండి ఓట్లేస్తారు? ఇంకేమీ లేదు, భరత్ అనగానే ఎంవివిఎస్ మూర్తి గారు, వాళ్ళ తాతగారు గుర్తు వస్తారు. అలానే ప్రజెంట్ బాలకృష్ణ అల్లుడుగా ఉన్నాడు, చిన్న అల్లుడుగా. సో ఇంత బ్రాండ్ ఇమేజ్ ఆయనకి కనిపిస్తుంది. బొత్స ఝాన్సీ అంటే ఒక సామాన్యురాలు, ఒక నార్మల్, అంటే 2 సార్లు పార్లమెంటరీగా చేయొచ్చు కానీ పార్లమెంట్ సభ్యురాలుగా చేశారు, విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా చేశారు, ఉన్నత విద్యావంతురాలు ఆవిడ. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అంటే ఉన్నత విద్యావంతురాలు, భరత్ గారికంటా ఉన్నత చదువులు చదివినటువంటి, రాజకీయ పరిపక్వత చెందినటువంటి మా స్త్రీమూర్తి ఆవిడ. ఆవిడ ఈ తల్లి లాంటిది ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ. ఝాన్సీ లక్ష్మి గారు అంటే ఒక తల్లిలా భావించి కులాలకు, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఈరోజు ఓటింగ్ పడుతుందండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల నాయకులు కూడా వాళ్ళ పంచకెళ్ళి వాళ్ళ పనులు చేయించుకున్న వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి పార్టీలు ఉండవు, ఆపదలో ఎవరెల్లా ఆదుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం బొత్స కుటుంబం. ఆ బొత్స కుటుంబం ఆ వ్యక్తిత్వం ఉన్నందుకు వాళ్ళని ఈసారి ఎన్నికల్లో కంపల్సరిగా ఉత్తరాంధ్ర ప్రజలు దీవిస్తారు.
ఈ ఒక్క పార్లమెంట్ సీటే కాదు, వాళ్ళు పోటీ చేసిన చాలా సీట్లు ఉన్నాయి. ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళ తాలూకా అనుయాయులు ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా గెలిపించుకునే బొత్స ఫ్యామిలీకి ఎందుకు అంత గ్రిప్ ఉంది, అన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు అక్కడ విజయనగరంలో సగం లో పిసిసి ప్రెసిడెంట్కి చేశారు సార్. ఒకనొక దశలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి అవ్వాలి, అంత శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన. బొత్స అంటే మరి నేను చెప్పక్కర్లేదు, ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఏ ఒక్కరికి కూడా ఎవరికి చిన్న ఆపద వచ్చినా అయితే ఒక ఆ స్థాయిలో ఉన్నోళ్ళు పిలిస్తే పలకరండి. ఒక సర్పంచ్ విలేజ్లోకి వెళ్ళి సర్పంచ్ కోసమే గంటల తరబడి వెయిట్ చేయాలండి. మనం వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే సీసీ కెమెరాలో చూసి వాడు ఎందుకు వచ్చాడో అడిగి అని చెప్పేసి వాళ్ళ ఫోన్ వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని గంటలు మళ్ళీ మనల్ని పంపించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళ గురించి అయితే ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. 100కి 100% మరి ఝాన్సీ మేడం గారిని ఈ విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా వారి యొక్క చల్లని దీవులను అందించి మరి మనసారా ఆవిడ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు.